హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మెటీరియల్ మరియు కరెంట్ అఫైర్స్ తెలుగు ఛానల్ అండి. సో మనం ఈ వీడియోలో వచ్చి కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ చూద్దాము. సో మన 10,000 కరెంట్ అఫైర్స్ సిరీస్లో ఇది ఒక లేటెస్ట్ వీడియో. ఓకే, 2017 బీడబ్ల్యూఎఫ్ కొరియా ఓపెన్ సూపర్ సిరీస్ ఉమెన్స్ సింగిల్ టైటిల్ విజేత ఎవరు? పీవీ సింధు అండి. సో పీవీ సింధు వచ్చేసి బీడబ్ల్యూఎఫ్ కొరియా ఓపెన్ సూపర్ సిరీస్ ఉమెన్ సింగిల్స్ టైటిల్ని గెలుచుకున్నారు. 2017 సెప్టెంబర్లో జరిగిన సింగపూర్ గ్రాండ్ ప్రీ రేస్ను ఎవరు గెలుచుకున్నారు? లూయిస్ హ్యామిల్టన్. సో లూయిస్ హ్యామిల్టన్ వచ్చేసి 2017 సెప్టెంబర్లో జరిగిన సింగపూర్ గ్రాండ్ ప్రీ రేస్ను గెలుచుకున్నాడండి. సో ఈ వెహికల్ పాలసీని ప్రారంభించిన మొదటి రాష్ట్రం ఏది? కర్ణాటక. ఈ వెహికల్ పాలసీని ప్రారంభించిన మొదటి రాష్ట్రం కర్ణాటక. మొబైల్ ద్వారా చెల్లింపుల కోసం గూగుల్ రూపొందించిన ఏ యాప్ను కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ ఆవిష్కరించారు? తేజ్. పెరు కొత్త ప్రధానిగా 2017లో ఎన్నికైంది ఎవరు? మెర్సిడీస్ అరోస్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల ఏ డ్యామ్ని జాతీయం చేశారు? సర్దార్ సరోవర్ డ్యామ్ని ప్రధానమంత్రి మోదీ గారు ఇటీవల జాతీయం చేశారండి. ఉత్తరాఖండ్ స్వచ్ఛ భారత్ అభియాన్ మిషన్కు బ్రాండ్ అంబాసిడర్గా ఇటీవల ఎంపికైన నటుడు ఎవరు? సో ఉత్తరాఖండ్ స్వచ్ఛ భారత్ అభియాన్ మిషన్కి బ్రాండ్ అంబాసిడర్గా ఎంపికైంది అక్షయ్ కుమార్ గారు అండి. జాతీయ దర్యాప్తు సంస్థకు డైరెక్టర్ జనరల్గా నియమింపబడ్డ ఐపీఎస్ అధికారి ఎవరు? వైసీ మోడీ. సశస్త్ర సీమా బల్కి డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? రజనీకాంత్ మిశ్రా. సో సశస్త్ర సీమా బల్కు డైరెక్టర్ జనరల్గా నియమితులయ్యారు. ఏ దేశానికి చెందిన క్రికెట్ జట్టు నేరుగా ప్రపంచ కప్కు అర్హత సాధించలేకపోయింది? వెస్ట్ ఇండీస్. దేశంలో మొట్టమొదటి కుటుంబ సంక్షేమ జిల్లా కమిటీలను ఏర్పాటు చేసిన రాష్ట్రం ఏది? త్రిపుర. పీపుల్ ఫస్ట్ అనే మొబైల్ యాప్ను ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వం ఏది? ఆంధ్రప్రదేశ్. సో పీపుల్ ఫస్ట్ అనే మొబైల్ యాప్ని స్టార్ట్ చేసిన ఫస్ట్ స్టేట్ ఏదండి? ఆంధ్రప్రదేశ్. ఏ నదిపై పరిశోధనలు జరపడానికి B4 బోట్ ల్యాబ్ను బయోటెక్నాలజీ శాఖ ఏర్పాటు చేసింది? బ్రహ్మపుత్ర అండి. సో ఏ రివర్ పై పరిశోధనలు జరపడానికి B4 బోట్ ల్యాబ్ బయోటెక్నాలజీ శాఖను ఏర్పాటు చేసిందండి? బ్రహ్మపుత్ర. భారత్లో మొదటి ఎలక్ట్రిక్ బస్ సర్వీస్ 13,000 అడుగుల ఎత్తులో ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? సో హిమాచల్ ప్రదేశ్ అండి. సో ఫస్ట్ ఎలక్ట్రిక్ బస్ వచ్చేసి హిమాచల్ ప్రదేశ్ స్టార్ట్ చేసింది. నెక్స్ట్, అణు ఆయుధాలను నిషేధిస్తూ ఐక్యరాజ్య సమితి తీసుకువచ్చిన ఒడంబడికకు ఎన్ని దేశాలు ఆమోదం లభించింది? 50 కంట్రీస్ అండి. 2017 జర్మన్ ఫెడరల్ ఎన్నికల్లో గెలుపొందిన పార్టీ ఏది? CDCSU. అంతర్జాతీయ శాంతి దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏ రోజున జరుపుతారు? సో సెప్టెంబర్ 21న ఎవ్రీ ఇయర్ అంతర్జాతీయ శాంతి దినోత్సవాన్ని జరుపుకుంటారండి. అంతర్జాతీయ శాంతి దినోత్సవం 2017 థీమ్ ఏమిటి? టుగెదర్ ఫర్ పీస్, రెస్పెక్ట్, సేఫ్టీ అండ్ డిగ్నిటీ ఫర్ ఆల్. సో అంతర్జాతీయ శాంతి దినోత్సవం 2017 థీమ్ ఏంటి? టుగెదర్ ఫర్ పీస్, రెస్పెక్ట్, సేఫ్టీ అండ్ డిగ్నిటీ ఫర్ ఆల్. కేంద్ర ప్రభుత్వం దివ్యాంగుల కోసం ఆవిష్కరించిన మొబైల్ యాప్ ఏది? దివ్యాంగ సారథి. 2017 సంవత్సరాన్ని ఈ ప్రగతి ఇయర్గా ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం ఏది? ఆంధ్రప్రదేశ్. సో 2000 ఇయర్ని ఈ ప్రగతి ఇయర్గా ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్. బాల కార్మిక వ్యవస్థ రహిత సమాజాన్ని నెలకొల్పడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఆవిష్కరించిన వెబ్ పోర్టల్ ఏది? పెన్సిల్. దృజ్బా 2017 పేరుతో ఏ 2 దేశాలు కలిసి సంయుక్త సైనిక విన్యాసాలను నిర్వహించాయి? పాకిస్తాన్ మరియు రష్యా. సో పాకిస్తాన్ మరియు రష్యా దృజ్బా 2017 పేరుతో సంయుక్త సైనిక విన్యాసాలను నిర్వహించాయి. బెస్ట్ టూరిజం స్టేట్గా జాతీయ స్థాయి 2015-16 అవార్డు అందుకున్న రాష్ట్రం ఏది? మధ్యప్రదేశ్. 2017 వాన్ హిప్పాన్ అవార్డుకు ఎంపికైన ప్రముఖ భారతీయ శాస్త్రవేత్త ఎవరు? ప్రొఫెసర్ సిఎన్ఆర్ రావు. భారత క్రీడా మంత్రిత్వ శాఖ ఎవరిని 2017 సంవత్సరానికి గాను పద్మభూషణ్ అవార్డుకు సిఫార్సు చేసింది? సో పివి సింధుని 2017 ఇయర్కు పద్మశ్రీ అవార్డుకు భారత క్రీడా మంత్రిత్వ శాఖ సిఫార్సు చేసిందండి. 5th ఆసియా ఇండోర్ అండ్ మార్షల్ ఆర్ట్స్ గేమ్స్లో భారత్ సాధించిన పతకాల సంఖ్య ఎంత? 4. ఇటీవల మరణించిన ప్రముఖ మ్యాగజైన్ ప్లేబాయ్ వ్యవస్థాపకుడు ఎవరు? హ్యూ హెఫ్నర్. సో టాటా క్యాపిటల్కి సిఇఓ మరియు ఎండీగా నియమితులైన వ్యక్తి ఎవరు? రాజీవ్ సబర్వాల్. ప్రపంచ ఆహార ఇండియా 2017 నవంబర్ 3 నుంచి 5 నవంబర్ వరకు ఎక్కడ నిర్వహించబోతున్నారు? న్యూఢిల్లీ. జాబో లురెంకో ఇటీవల ఏ దేశ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు? అంగోలా. ప్రతిభావంతులకు ఇచ్చే ప్రెసిడెంట్ మెడల్ను ఇటీవల ఎవరికి ప్రదానం చేశారు? డి రూపా. సో ప్రతిభావంతులకు ఇచ్చే ప్రెసిడెంట్ మెడల్ను డి రూపాకి ప్రదానం చేశారండి. యుఎస్ ఆర్మీ ఇటీవల తన మొట్టమొదటి శాశ్వత స్థావరాన్ని ఎక్కడ ఏర్పాటు చేసింది? సో ఇజ్రాయిల్లో అండి. సో ఇజ్రాయిల్లో యుఎస్ ఆర్మీ ఇటీవల తన మొట్టమొదటి శాశ్వత స్థావరాన్ని ఏర్పాటు చేసింది. ట్రాన్స్పోర్ట్ డెవలప్మెంట్ కౌన్సిల్ యొక్క 38వ సమావేశం ఏ నగరంలో జరగనుంది? వడోదరాలో అండి. సో వడోదరాలో ట్రాన్స్పోర్ట్ డెవలప్మెంట్ కౌన్సిల్ యొక్క 38th మీటింగ్ జరగబోతుందండి. సో ఇవండి ఈ వీడియోలోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ బిట్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. సో చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు 10,000 బిట్స్ ఎక్కడ అయితే నేను మీ వీడియోస్ ఎక్కడ ఉన్నాయని. సో నేను ఒక ప్లేలిస్ట్ క్రియేట్ చేశానండి. ఆ ప్లేలిస్ట్ యూఆర్ఎల్ని కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో దాదాపు మనం ఇప్పటి వరకు మోర్ దాన్ 1,000-1,500 బిట్స్ వరకు మనం కవర్ చేసాము. సో ఆ వీడియోస్ అన్ని నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు చూసి ఈ కరెంట్ అఫైర్స్ అన్ని ఫాలో అవ్వచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.